డాక్టర్ గారు నా వయసు 42 సంవత్సరాలు నాకు చాలా కాలంగా మధుమేహం ఉంది మందులు వాడుతూ వస్తున్నాను కానీ అప్పుడప్పుడు డయాబెటిస్ నార్మల్ కు రావడం లేదు ప్రస్తుతం నా హెచ్బిఏ1సి 7.8 గా ఉంది ఇప్పుడు నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే డయాబెటిస్ వలన నాకు భవిష్యత్తులో ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం మీ వయసు 42 సంవత్సరాలు అని చెప్పారు కదండి మీ హెచ్బిఏ1సి లెవెల్స్ కూడా 7.8 అన్నారు नार्मल गा शुगर मंचिगा कंट्रोल अनडानिकी हेच्बीएवन्सी अनेदी चेस्तामु प्रति मूडु नेललकोकसारी चूस्ते अदी खच्चितंगा कंट्रोल उंदा लेदा तेलुस्तुंदी मनं फास्टिंग शुगर गनुक तीसुकुंटे अदी 110 कंटे तक्कुव उंडाली पोस्ट प्रांडियल ब्लड शुगर अंटामु अदी तिन्न गंटन्नर तर्वात चेसे टेस्ट अदी 150 कंटे तक्कुवगा उंडाली మీరు చెప్పినట్టుగా HbA1c 7.8 అంటే ఇంకా మీ షుగర్ మంచి కంట్రోల్ లో లేదని అర్థం అందుకోసం మనము వీలైతే డోసెస్ ని టైట్రేట్ చేయాలి ఆల్్రెడీ మీరు చాలా హై డోసెస్ మీద గనుక ఉంటే మీరు తీసుకునే ఫుడ్ లో మీ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి చూడాలి హై క్యాలరీ డైట్ అవాయిడ్ చేయాలి ఒకవేళ మీరు గనుక ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటే అంటే డైలీ వాకింగ్ వెళ్ళడము అలాగే ఏదైనా ఏదైనా గేమ్ లో ఇన్వాల్వ్ అవడం ఇలాంటివి చేస్తుండాలి అప్పుడే మనం షుగర్ కంట్రోల్ లోకి తీసుకొని రావచ్చు కొద్దిమంది ఇంప్రాపర్ టైం లో ఫుడ్ తింటుంటారండి అంటే అది వర్క్ వలన అయ్యిండొచ్చు బిజీ షెడ్యూల్ వలన అలా చేయడం వల్ల కూడా మనకు ఈ షుగర్ అనేది ఖచ్చితమైన కంట్రోల్ లోకి రాదు మీరు టైమింగ్స్ అనేవి ఫుడ్ ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి అలాగే స్ట్రిక్ట్ గా ఈ డయాబెటిక్ డైట్ మెయింటైన్ చేస్తూ మీరు మీ డాక్టర్ గారిని కలవండి ఒకవేళ మీరు తీసుకున్న డోసెస్ ఇన్సఫిషియెంట్ గా ఉంటే దాన్ని కొద్దిగా డోసెస్ ఇంక్రీస్ చేసి మీ షుగర్ ని కంట్రోల్ తేవడానికి మనం ప్రయత్నించవచ్చు కనుక మీరందరూ టైమ్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా ఇంపార్టెంట్ సహజంగా అందరూ 2-3 నెలలు అనుకుంటారు కాదు నెలకొకసారి అయినా మీరు మీ డయాబెటాలజిస్ట్ కాని MD ఫిజిషియన్ ని కలవండి